హే గాయ్స్, నేను మీ భద్రాన్ని మరొకసారి కొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. ఇళ్ల పట్టాలు వచ్చిన లబ్ధిదారులందరికీ మళ్ళీ ఈకేవైసీ అనేది చేయాలండి. అసలు ఈకేవైసీ అనేది ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇళ్ల పట్టాలు వచ్చిన వాళ్ళంటే రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళు చేయించుకోవాలా ఈకేవైసీ? ఇకపోతే ఈకేవైసీ అనేది చేయించుకోకపోతే ఏమవుతుంది, ఏంటి, సో అండ్ సో వాట్. అలాగే మనం వాలంటీర్స్ సర్వే అనేది ఎలా చేయాలి, లబ్ధిదారులకు సంబంధించి అవగాహన అనేది ఎలా, ఏంటి అనేది క్లియర్గా ఈరోజు వీడియోలో మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీ ముందుకైతే వచ్చానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి గవర్నమెంట్కి సంబంధించి రిలేటెడ్ ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇస్తానండి, అందులో నా నెంబర్ ఉంటుంది, జాయిన్ అవ్వండి, మీకున్న డౌట్ అయితే క్లియర్ చేసుకోండి. సో ఇకపోతే మనకి ఇళ్ల పట్టా వచ్చిన వాళ్ళందరికీ, ఐ మీన్ ఇప్పుడు రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఏం చెప్పింది, ఇళ్ల పట్టా వచ్చిన వాళ్ళందరికీ రిజిస్టర్ చేసి మనము రిజిస్టర్ డాక్యుమెంట్ ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి మనం సచివాలయం దగ్గరికి వెళ్ళి విఆర్ఓ దగ్గర ఫింగర్ అనేది వేసి ఈకేవైసీ అనేది చాలామంది లబ్ధిదారులు కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఇలా కంప్లీట్ చేసుకున్నా అంటే రిజిస్ట్రేషన్ ఎవరైతే ఇళ్ల పట్టాలకు సంబంధించి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ డాక్యుమెంట్ అనేది అయితే వస్తాయి. ఈ రిజిస్టర్డ్ సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అనేది మనకు రావాలంటే మనం ఇప్పుడు వాలంటీర్ దగ్గర ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఈకేవైసీ అనేది చేసుకుంటే మనకి ఏదైతే ఈ దస్తావేజ్ అంటే మన ఇంటి పట్టాకు సంబంధించి ఏవైతే డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్ అనేది ఏ కుటుంబానికి ఒక లబ్ధిదారునికి అందిందా లేదా, ఏంటి, సో అండ్ సో వాట్ అనేది మనకి గవర్నమెంట్ ఈకేవైసీ తీసుకొని రావడం జరిగింది. ఇప్పటికే ఈకేవైసీ ఎవరైనా చేసుకోకపోతే ఒకసారి విఆర్ఓ దగ్గరికి అయితే వెళ్ళి చేసుకోండి. ఈకేవైసీ చేసుకున్న ప్రతి లబ్ధిదారుడు మళ్ళీ తంబ అనేది వేయాలి. అది ఎలా చేయాలి, ఏంటి అనేది ఇప్పుడు వాలంటరీ ఒక యాప్లో అయితే ఇచ్చారండి కొత్త వెర్షన్. ఆ వెర్షన్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి కొత్త యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇకపోతే ఎలా చేయాలి ఈకేవైసీ అనేది నేను ఇక్కడ చూపిస్తాను లైవ్లో, స్క్రీన్ మీద చూడండి. గాయస్, వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్రతి అప్డేట్ నేను మీకైతే క్లియర్గా అయితే ఇస్తాను. ముందుగా మన వాలంటీర్స్ బెనిఫిషరీ అవుట్ రీచ్ యాప్ అండి, యాప్ అనేది ఓపెన్ చేస్తానే మనకి ఇక్కడ ఇంటి పట్టాలకు సంబంధించి ఈకేవైసీ మాడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మనకి నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల బదలాయింపు, దస్తావేజు, ఈకేవైసీ అని ఒక ఆప్షన్ ఫస్ట్లోనే ఉంటుంది. జస్ట్ మీరు ఆప్షన్ మీద క్లిక్ చేస్తానే ఇక్కడ మనకి డేటా సెర్చ్ అనే రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఏ లబ్ధిదారుని యొక్క డీటెయిల్స్ అనేది రాకపోతే అక్కడ మనం సెర్చ్ ఆప్షన్ అనేది ఉపయోగించుకొని ఈ సెర్చ్ ఆప్షన్లో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి డీటెయిల్స్ అనేది మనం ఫైండ్అవుట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నా క్లస్టర్లో ఒక 5 మంది ఇంటి పట్టా వచ్చిన లబ్ధిదారులు ఉన్నారు, వీళ్ళలో ఏ పర్సన్కి ఒక నేమ్ అనేది రాకపోతే ఇక్కడ సెర్చ్ అనే ఆప్షన్ ద్వారా మనం చేసుకోవచ్చును. లేదంటే డైరెక్ట్గా మనం డేటా మీద క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అనేది వస్తాయి. ప్రస్తుతం నా లాగిన్లో ఎవరికి లేవండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను పీడిఎఫ్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, మనకి యాప్ అనేది ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేస్తాను, ఈ విధంగా క్లిక్ చేస్తానే డేటా అనేది అయితే వస్తుంది. ఇక్కడ మనకి కొన్ని నేమ్స్ అయితే వస్తాయి. ఇందులో మనము సపోజ్ ఇక్కడ చూడండి, మనకి ఆ లబ్ధిదారుని యొక్క పేరు, ఆధార్ నెంబరు, ఆ వర్చువల్ ఐడి, బంధువు పేరు, అలాగే హౌస్ నెంబరు, వాళ్ళ పంచాయతీ ఏంది, విలేజ్ ఏంది, సో అండ్ సో వాట్, ప్రతి డీటెయిల్స్ అన్నీ వస్తాయండి. జాగ్రత్తగా మీరు డీటెయిల్స్ అన్నీ చెక్ చేసి, సో చెక్ చేసి లాస్ట్ పాయింట్ చూడండి, నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థల బదలాయింపు దస్తావేజు లబ్ధిదారునికి అందచేయబడిందా, ఏదైతే సర్టిఫైడ్ డాక్యుమెంట్ ఉందో ఈ డాక్యుమెంట్ అనేది లబ్ధిదారునికి అందిందా లేదా. సో కొంతమంది అందకుండా ఈకేవైసీ చేస్తే ఒకవేళ గవర్నమెంట్ నుంచి రాకుండా పోయే అవకాశం కూడా ఉంటుందండి. ఒక్కసారి మీ విఆర్ఓతో కాంటాక్ట్ అయ్యి, సార్ ఇట్లా వీళ్ళకి డాక్యుమెంట్ అయితే రాలేదు బట్ నేమ్ వచ్చింది, ఈకేవైసీ చేయాలన్నా వద్దా, వాళ్ళని అడిగి చేయండి. సో ఓకే అన్న తర్వాత మనకి జస్ట్ అక్కడ ఆధార్ నెంబర్ చెక్ చేసుకొని తంబా అనేది తీసుకోవాలండి. ఆ లబ్ధిదారుని యొక్క తంబా అనేది తీసుకుంటే సక్సెస్ఫుల్ అయిపోతుంది. ఈ విధంగా ఇంటి పట్టా వచ్చిన ప్రతి లబ్ధిదారునికి మళ్ళీ ఈకేవైసీ అనేది అయితే చేయాలి. మస్టన్సిబ్బేగా ఈకేవైసీలో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఇంటికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేది అంటే రిజిస్టర్ చేసిన తర్వాత వచ్చే డాక్యుమెంట్స్ అనేది వచ్చిందా లేదా అని తెలుసుకోవడం కోసం. ఐ థింక్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటా. నచ్చితే లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఇంకా మీ అభిప్రాయం తెలియజేయాలంటే కామెంట్లో ఒక హార్ట్ సింబల్ కానీ లైక్ సింబల్ ఇవ్వండి. జై హింద్.